कौरव सैन्यानी चूसी उत्तरुडु भयभ्रांतुडु कावटं अला महाभयंकरंगा समुद्रनंगा समुद्रंलागा उन्नटुवंटि आ सैन्यानी वाळ्ळु तोलुकुनि पोतू उन्नटुवंटि आ गोसंपदनी चूशाडु ఈ రాకుమారుడు కని ఉత్తరుండు కరపారిన మేను తలకు మనంబు త్రిత్రవణన చూపును అయి తొట్టు వడుచు ఇట్టులనియే దిగులు సొచ్చి ఆ బృహన్నలతోడన్. ఉత్తరుడు ఆ కౌరవసేనంతా కూడా చూశాడు. ఒళ్ళంతా ఒక్కసారిగా గగుర్పాడుకు గురైపోయింది. మనస్సంతా చెలించిపోయింది. గుడ్లు తేలేశాడు, అలాగే ఉండిపోయినాయి కళ్ళు. నిలిచిపోయింది చూపు. విపరీతమైనటువంటి తొట్టుపాటు, దిగులు ఇవన్నీ ఒక్కసారిగా తనను చుట్టుముట్టగా ఆ బృహన్నలతో అంటూ ఉన్నాడు, ఇంతవరకు నేను చాలా గొప్ప వీరుణ్ణి, కౌరవుల యొక్క సైన్యాన్ని చీల్చి చెన్నాడేస్తాను అని చెప్పినటువంటి ఈ బృహన్నల ఒక్కసారిగా చూడండి. ఆ కౌరవ సైన్యాన్ని చూసేటప్పటికీ కరుపారిన మేను తలకు మనంబు రిచ్చబడిన చూపును తొట్టువడుచు ఇట్టులనియే దిగులు సచ్చి ఆ బృహన్నలతోడన్న. బృహన్నలతో అంటూ ఉన్నాడు, భీష్మద్రోణ కృపాది జన్వినికరాభీలంబు దుర్యోధన గ్రీష్మాదిత్య పటు ప్రతాప విసరాకీర్ణంబు శస్త్రాస్త్ర జాలుష్మ స్పార చతుర్విధోజ్వల బలాచుగ్రంబు ఉదగ్ర ధ్వజార్షిత్వత్ ఆకలితంబు సైన్యమిది ఏ జరంగ శక్కుండనే. ఓ బృహన్నల, భీష్మద్రోణ కృపాది ధన్వి నికరాభీలంబు, భీష్ముడు ద్రోణుడు కృపుడు అశ్వత్థామ మొదలైనటువంటి మహావీరులతో ధనుర్విద్యలో వీళ్ళంతా కూడా చాలా గొప్పవాళ్ళు. అటువంటి సమూహంతో ఈ సైన్యము అనేది చూడటానికి చాలా భయంకరంగా ఉన్నదయ్యా. దుర్యోధనుడు అనేటటువంటి వేసవి కాలపు సూర్యుడి యొక్క తాపంతో అత్యంత తీవ్రంగా ఉన్నది. శస్త్రాలు అస్త్రాలు అనేటటువంటి వేడి అంతా కూడా వ్యాపించి రథ గజ త్వరగ పదార్థులు అనే చతురంగ బలాలతో మహోగ్రంగా ఉన్నది. రథాలకు పైన కట్టినటువంటి జెండాలన్నీ కూడా రెపరెపలాడుతూ అగ్నిదేవుడు తన యొక్క నాలుకను అటూ ఇటూ కలుపుతున్నాడా అన్నట్లుగా ఉన్నది. అంత భయంకరంగా ఉన్నదయ్యా ఈ సైన్యం అంతా కూడా. అటువంటి మహాభీకరమైనటువంటి ఈ సైన్యం దగ్గరికి నేను వెళ్ళగలనా? ఆ సైన్యాన్ని నేను చేరగలనా అనే విషయాన్ని, సందేహాన్ని ఇక్కడ వెలిబుచ్చుతూ ఉన్నాడు. ఏ జీరంగ శక్తి ఉండనే నేను ఆ సైన్యాన్ని ఎదిరించగలనా? చేరంగ శక్తి ఉండనే అంటే ఆ సైన్యాన్ని నేను ఎదిరించలేను, నా వల్ల కాదు అనే భావాన్ని ఇక్కడ వ్యక్తీకరిస్తూ ఉన్నాడు ఈ ఉత్తరుడు. ఓ బృహన్నల, అకృతాస్త్రుడా, విలు విద్యలో ఏమాత్రమూ కూడా నైపుణ్యం లేనటువంటి వాడిని, అస్త్ర విద్యలో నేర్పు లేనటువంటి వాణ్ణి, అకృతాస్త్రుడన్ బాలుడా, నేను చిన్నపిల్లవాణ్ణయ్యా, కార్మిక విద్యా ప్రౌఢిమై నిరీయుడలైన ఈ శకుని జయద్రద దుర్ముఖ వికర్ణ కర్ణాది యోధవీరులన్. ఈ యోధులందరూ కూడా ఎవరెవరున్నారు అంటే, ఇక్కడ నేనేమో అసలే నాకు ఈ విలు విద్య అనేది పూర్తిగా తెలియదు, నేనా చిన్నపిల్లవాణ్ణి. మరి ఈ శత్రు బలం గనక చూసినట్లయితే శకుని జయద్రథ దుర్ముఖ
వికర్ణ కర్ణాది యోధులకు వీరులకు ఎదురేగగునే. నేను అసలు వీళ్ళందరినీ ఏంచగలనా? వాళ్ళని చూస్తేనేమో విలు విద్యలో నిష్ణాతులైనటువంటి వాళ్ళు. నేను వాళ్ళని ఏమాత్రము కూడా ఎదిరించలేను. ఇట్టకు తెరుగక వచ్చితి ఎట్టుకో మన భంగి వీరులిందర కడుంబెట్టిదలు మనకు మోక్కునట్టి. ఓ బృహన్నల, ఇది ఈ రకంగా ఉంటుంది అని తెలియకుండా వచ్చానయ్యా. నేను తెలిస్తే వచ్చేవాడిని కాదు. ఇట్టెరు గక వచ్చితి, యుద్ధం అంటే ఇలా ఉంటుంది అని నాకు తెలియదు. అసలు కౌరవ సైన్యం అంటే ఇలా ఉంటుంది అనే విషయం నాకు తెలిస్తే నేను రథం కూడా ఎక్కేవాడిని కాదు. నేను మాట్లాడకుండా ఇంట్లో కూర్చునేవాడిని, నేను వచ్చేవాడిని కాదు. ఇట్టగుటెరు గక వచ్చితి మెట్టుకో మన భంగి వీరలిందర గడున్ బెట్టిదలు మనకు ముర్తునున్నట్టి కొలది కాదు. వీతి అడలడు దొత్తోన్. వీళ్ళంతానేమో వీరాధి వీరులు, సూరాధి సూర్యులు, మహాపరాక్రమవంతుడు. వీళ్ళని వారు ఎదిరించడం అనేది మన వల్ల కాదయ్యా. అంతేకాదు, వీళ్ళని చూస్తే అసలు నాకు భయం వేస్తోంది, వీళ్ళంతా వణికిపోతూ ఉన్నది. కౌరవసేన చూచి వడకందొడగన్ మదితోన. నేను ఈ కౌరవుల యొక్క సమూహాన్ని చూసి, ఆ సేనావాహిని చూసి నేనేమో వణికిపోతూ ఉన్నాను. నీవు ఊరకపోవచ్చుకిది ఎప్పునే, నీ మానాన్ని మేము పోతూ ఉన్నావు, ఆ రథాన్ని తోలుకుపోతున్నావు నువ్వు. ఇది ఏమన్నా నీకు బాగుందిటే? ఇప్పటి భంగి దూచిన వీరల నేను మూర్ఖనము నిశ్చయము. వీళ్ళని నేను ఎదిరించలేను, ఇది నిశ్చయంగా నేను చెబుతూ ఉన్నాను. అట్లగున్ రయంబునన్ తేరు మరల్పుము ప్రాణములు దీపనమున్ వినవే బృహన్నలా. ఓ బృహన్నలా, చెబుతుంటే నీకేం బురకెక్కట్లేదా? నువ్వు వినవయ్యా బాబు. ఈ పరిస్థితుల్లో నేను వీళ్ళని ఎదిరించడం అనేది జరిగే పని? అసలు ఇది జరగదు. కాబట్టి ఓ బృహన్నల, రథాన్ని వెంటనే వెనక్కి తిప్పు. ప్రాణం అంటే చాలా తీపి అన్న విషయం నీకు కూడా తెలుసు కదా. నువ్వు ఈ మాటను వినే ఉంటావు కదా. ప్రాణముల్ దీపనమున్ వినవే బృహన్నల. ప్రాణము అంటే చాలా తీపి అనే విషయాన్ని నువ్వు కూడా వినే ఉంటావు కదా. కాబట్టి నువ్వు ఈ రథాన్ని వెంటనే వెనక్కి మరల్చవలసింది అన్నాడు. కౌరవసేనను చూసి గడాగడా వణికిపోతూ ఉన్నటువంటి ఆ రాకుమారుడు ఈ మాటలు చెప్పేటప్పటికీ అర్జునుడికి విపరీతమైనటువంటి నవ్వు వచ్చింది. అయినప్పటికీ తనను తాను నిబ్బరించుకుని ఇప్పుడంటూ ఉన్నాడు. అసద్దుశలీలంబుల్చురద కావలి మీద ధనంగ వెర్రినే. ఏమయ్యా? ఓ రాకుమారా, సాటి లేనటువంటి ఆ కురు సైన్యం మీదకి రథాన్ని తోలుకుపోవడానికి నేనేమన్నా పిచ్చాడు అనుకుంటున్నావా? నేనేమైనా ప్రత్యక్షంగా పోయి ఆ కురుసేనతో యుద్ధం చేస్తాను అని నువ్వు అనుకుంటూ ఉన్నావా? అసదృశ్యలీలబొల్చు రథ కావలి మీద ధనంగ వెరినే. నాకేమన్నా పిచ్చిపట్టిందిటయ్యా? నేను అలా ఏం చేయను. మసలకయామిషంబుగని మార్గము వట్టిన తుచ్చ సైన్యమున్ వెసదని ముట్టి గోధనము వేగమరల్తుముగాక. కాకపోతే ఓ చిన్న పని మాత్రం చేద్దాం. ఏమిటి అంటే, ఈ ఆవుల మందల్ని తోలుకుపోతూ ఉన్నటువంటిది కొద్దిపాటి సైన్యం అంతే కదా. సైన్యం మొత్తం ఈ ఆవుల మందల్ని తోలుకెళ్ళటలా, కొంత సైన్యం తోలుకెళ్తోంది. కాబట్టి ఈ ఆవుల మందల్ని తోలుకెళ్లే ఈ కొద్దిపాటి సైన్యాన్ని మనం ఎదిరించి మసలకయామిషంబుగని మార్గము వట్టిన తుచ్చ సైన్యమున్ వెసదని ముట్టి గోధనము వేగమరల్తుము. ఆ సైన్యాన్ని కత్త మనం ఓడించి మన గోధనాన్ని మనం తీసుకుని వెళ్ళిపోదాం. ఇమ్మేం పశులటు ఓవగా
మరల వాడియ నీకు నరేంద్ర నందన. అంతేగాని ఇలా మన గోధనాన్ని వాళ్ళు పక్కన లాక్కుపోతూ ఉంటే నీ పాటను నువ్వు ఇంటికి పోవటం అనేది, తిరిగి వెళ్లిపోవటం అనేది ఏమన్నా న్యాయంగా ఉన్నదా ఓ రాకుమారా? ఇది ధర్మం కాదు అని చెప్తూ ఉన్నాడు. ఉత్తరుడేమో భయభ్రాంతుడైపోయి ఇంటికి తిరిగి వెళ్ళిపోదాము అని అంటూ ఉన్నాడు. అతడికి ధైర్యం చెబుతూ ఉన్నాడు ఈ బృహన్నల. ఆ సైన్యాన్ని, కౌరవ సైన్యాన్ని చూసి బెదిరిపోయాడు ఈ రాకుమారుడైనటువంటి ఉత్తరుడు. అందుకని అంటూ ఉన్నాడు, ఓ రాకుమారా, నేనేం పిచ్చివాణ్ణి కాదయ్యా, ఆ సైన్యం మీదకి నేనే యుద్ధానికి పోను. మన ఆవుల్ని తోలుకుపోతూ ఉన్నారే ఆ కొద్దిపాటి సైన్యం, వాళ్లతో మాత్రమే యుద్ధం చేస్తాను, ఆ సైన్యాన్ని ఎదిరిస్తాను, మన పశువుల్ని మనం తిప్పుకుని వెనకెళ్ళిపోదాం, అంతకన్నా మనం ఇంకేం చేయొద్దు, ఆ సైన్యం తోలుకొని మనం అసలు వెళ్లొద్దు, మనం ఈ పని చేయకుండా ఆవుల్ని వాటి మానాన్న వాటిని వదిలిపెట్టేసి మనం ఇంటికి గనక వెళ్లిపోతున్నట్లయితే అదేమీ బాగుండదు, అసలు మనం తిరిగి ఇంటికి వెళ్లిపోదాం, ఆవులను రక్షించకుండా తిరిగి ఇంటికి వెళ్లిపోదాం అనే ఆలోచించడం కూడా నీకు ధర్మం కాదు. అసదృశ్యలీలబల్తురథకావలి మీద ధనంగ వెళ్ళినే మసలకయామిషంభుగని మార్గము వట్టిన తుచ్చ సైన్యమున్ వెసదని ముట్టి గోధనము వేగమరల్తుముగాక. ఇమ్మయిం బసులటు పోవగా మరల వాడియ నీకు నరేంద్ర నందన. నువ్వు ఇలా ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పడం ఏమైనా ధర్మంగా ఉన్నదా? నీకు ధర్మంగా లేదు. అంతిపురంబులోన గల అంగనలల్లను నిమ్మనంబులన్ సంతసమందగా పసుల జయ్యన దచ్చదనంతుమూని. ఏమయ్యా రాకుమారా, అంతఃపురంలో ఉన్నటువంటి స్త్రీ జనం అంతా కూడా ఉబ్బిపోయేటట్లుగా, మహదానందం చెందేటట్టుగా, ఇదిగో ఇప్పుడే వెళ్ళిపోతాను, చిటికలో ఆ సైన్యాన్ని మొత్తం నాశనం చేసేస్తాను, ఆ గోధనానంతా కూడా మరణించుకుని వచ్చేస్తాను అని చెప్పేసి అక్కడ అనేకమైనటువంటి మాటలు చెప్పి బీరాలు బలికి నీవెంతయుమేటివై అరదము ఎక్కి రయంబున వచ్చి ఆ మాటలు చెప్పావు. మహావీరుల్లాగా రథాన్ని ఎక్కావు, మహావేగంగా వచ్చేసావు. వచ్చి ఇతడన్ దంతి తురంగ సద్భద కదంబము దూచి కలుంగుటొప్పునే. ఇక్కడికి వచ్చి రథ గజ తేగ పదాలు దళాలను చూసి బెదిరిపోయి వెనక్కి పోతాను అని చెప్తావా? ఇలా బెదరటము అనేది నీకు ఏమైనా తగుతుందా? తగదు. బృహన్నలకి ధైర్యం చెబుతూ ఉన్నాడు ఈ బృహన్నల, రాకుమారుడికి ధైర్యం చెబుతూ ఉన్నాడు. అలా ధైర్యం చెబుతూ ఎగటాని మాటలతో ఎత్తి పొడుస్తూ ఉన్నాడు, ఉడికిస్తూ ఉన్నాడు. ఏమయ్యా ఇట్లా ఇంటికి ఎత్తావా నువ్వు? అక్కడేమో మహావీరులాగా మాట్లాడేవా, ఇక్కడికి వచ్చి వీళ్ళందరినీ చూసి భయపడి పారిపోతానంటావా? ఏం పని ఇది అని అడుగుతూ ఉన్నాడు. అంతిపురంబులోన గన అంగల నల్లను ఎమ్మనంబులన్ సంతసమందగా పసుల దయ్య దచ్చదనంచుభూని నీవెంతయుమేటివై హరదమెక్కి రయంబున వచ్చి ఇచ్చటన్ దంతి తురంగ సద్భట కదంబము దూచి కలంగుటొప్పునే. వీళ్ళని చూసి ఇట్లా బెదిరిపోతావా నువ్వు? ఇదేనా చేయాల్సిన పని అన్నాడు. అంటే ఓ పక్కన రెచ్చగొడుతూ ఉన్నాడు, ఎగతాళి చేస్తూ ఉన్నాడు. అతనికి ఆ రాకుమారుడికి రోషం తెప్పించడం కోసం శతవిధాలా ప్రయత్నిస్తూ ఉన్నాడు ఈ బృహన్నల. అనిన పలుకులకు బృహన్నలం కనుగొని ఎలుగువడక ఆతండు ఇట్టులనియే. ఇలా బృహన్నలు చెబితే ఆ మాటలు విన్నాడు, ఏ మాత్రం సిగ్గు ఎగ్గు అనేది లేదు, భయపడిపోతూ ఉన్నాడు, గొంతంతా వణికిపోతూ ఉన్నది. పసులద ఈ ఎమ్మెలంగు పడతుల సంతోషమేల నాకు
అనికి జాలను నేను ఓ బ్రహ్మణుల పశువుల మాట దేవుడు ఎరుగయ్యా ఇక అంతఃపుర పరివారం ఆ స్త్రీ జనం సంతోషం అంటావా వాళ్ళు సంతోషిస్తే ఎందుకు నాకెందుకు దుఃఖిస్తే నాకెందుకు నేను మాత్రం యుద్ధం చేయలేను నేను యుద్ధానికి పోవను అని ఖచ్చితంగా చెప్పేశాడు పశువుల దయ్య మెరుంగు పడతుల సంతోషమేన నాకు అనికి జాలను నేను నేను మాత్రం యుద్ధానికి పోను నేను యుద్ధం చేయలేను ఒకే మాట చెప్పేశాడు ఈ విధంగా ఉత్తరుడు కరాఖండిగా చెప్పాడు నేను మాత్రం యుద్ధానికి పోను ఆవులు ఎటుపోతే నాకెందుకు అంతఃపుర స్త్రీ జనం వాళ్ళు ఆనందిస్తే నాకెందుకు దుఃఖిస్తే నాకెందుకు నేను మాత్రం యుద్ధానికి పోను యుద్ధం చేయను అని చెప్పేశాడు ఆ మాటలు విన్నటువంటి ఈ బృహన్నల ఇప్పుడు చెప్తూ ఉన్నాడు ఓ రాకుమారా తన భుజ శక్తియున్ రిపుల దర్పము ఎక్కడ చూచి చూచి కెట్లును తెగకున్న పోక ఇది లోకము చక్కటి ఓ రాకుమారా శత్రువులతో యుద్ధం చేస్తాం ఒకవేళ శత్రువులు గనక బలవంతులైతే వాళ్లతో కొంతసేపన్నా యుద్ధం చేసి వాళ్లతో గెలవటం వీలు కాదు అనే విషయం మనకి రూఢిగా తెలిసిన తర్వాత అప్పుడు మనం యుద్ధ భూమిలో నుంచి వెళ్లిపోవటం అనేది జరుగుతుంది ఇది లోకంలో జరిగే పని సామాన్యంగా రణభూమిలో జరిగే పని ఏమిటి అంటే యుద్ధానికి వెడతాం యుద్ధం చేస్తాం ఆ యుద్ధంలో శత్రుబలం గనక ఎక్కువగా ఉన్నట్లయితే మనం దాన్ని ఎదిరించే స్థితిలో లేకపోతే అప్పుడు వెనకడుగు వేస్తాం ఇది సహజంగా జరిగే పని అయితే సూరులైన దీనిని మది మెచ్చరు వీరులు ఎవరూ కూడా ఇలా వెళ్లిపోవటాన్ని కూడా ఒప్పుకోరు ఎందుకంటే విజయము వీర స్వర్గము ఏదో ఒక్కటే ఇక్కడ అంతేగాని శత్రువుకు వెన్ను చూపటము అనేది వీరుడి యొక్క లక్షణం కాదు అందుకని వీరుడైనటువంటి వాడు ఎవడు కూడా ఇలా వెనక్కి తిరిగి పారిపోవటాన్ని ఒప్పుకోరు అయితే ఇది మామూలుగా జరిగే పని ఇప్పుడు పరిస్థితి ఏమిటి అంటే ప్రస్తుతం పరిస్థితి ఏమిటి అంటే ఈ బలము నీ దిశ తెలియదు ఉండదు ఇంతవరకు ఆ కౌరవ సైన్యం నీ మొహం కూడా చూడ నువ్వు ఎవరివో నువ్వు ఎట్లా ఉన్నావో నువ్వు ఇక్కడికి వచ్చావో లేదో ఈ విషయాన్ని వాళ్ళు గమనించను కూడా గమనించరా చింతకు మును భయహేతువైన విధంబు తగం చెప్పుము నాకుము ఇత్తరిన్ అసలు నువ్వు ఎందుకు ఇప్పుడు బాధపడుతూ ఉన్నావు ఎందుకు భయపడుతూ ఉన్నావు వాళ్ళెవరూ నీ వైపు కూడా తిరిగి చూడలేదు కదా ఈ బలము నీ దిశ తెలియదు ఉండదు ఇంతకు మును భయహేతువైన విధంబు తగం చెప్పుము నాకు మిత్తరిన్ అసలు నువ్వు ఎందుకు భయపడుతూ ఉన్నావు పోనీ వాళ్లతో యుద్ధం చేసి వాళ్ళని గెలవలేకపోతే నేను వెళ్లిపోయాను నేను యుద్ధంలోంచి రణరంగంలోంచి పారిపోయాను అంటే ఒక అర్థం అనేది ఉంది అసలు నువ్వు ఇంతవరకు యుద్ధం చేయలేదు వాళ్ళని నేను చూడను కూడా చూడలేదు నువ్వు కూడా వాళ్ళని సరిగ్గా చూడలేదు దూరం నుంచి ఊరికే ఆ సేనావాహిని చూసావు భయపడి పారిపోతానని అంటూ ఉన్నావు ఏమిటయ్యా ఇది అసలు నువ్వు భయపడటానికి కారణం ఏమిటో నాకు చెప్పవలసింది అన్నాడు ఓ రాకుమారా నీకు ఒక్క మాట చెప్తాను విను దిక్కులు పిక్కటిల్లేటట్టుగా ఈ శంఖధ్వనులు మోగుతూ ఉంటాయి వాటికి ఏమాత్రము కూడా మనం బెదిరిపోకూడదు మహా ఆర్భాటంతో శత్రు సైన్యాలని కూడా విజృంభించినప్పుడు మనం ఏమాత్రము కూడా భయపడకూడదు శత్రురంగ బలాలు మనల్ని చుట్టుముట్టినప్పుడు బెదురు అనేది లేకుండా శత్రువీరులు ప్రయోగించినటువంటి రకరకాలైన అస్త్రాలతో శస్త్రాలతో మనం ధరించినటువంటి కవచం పగిలిపోయి ముక్కలైపోయినా కూడా
వాళ్ళు ప్రయోగించిన బాణాలు మన శరీరంలో లోతుగా గుచ్చుకున్నప్పటికీ ఏమాత్రము తలడిల్లకుండా యుద్ధరంగంలో ఎదురయ్యే ఉపద్రవాలన్నీ కూడా తట్టుకుని నిశ్చలంగా ధైర్యంగా నుంచుని శత్రువులతో యుద్ధం చేసి వాళ్ళని జయిస్తేనే మంచి పేరు ప్రతిష్ట అనే వస్తాయ్యా. అంతేగాని ఆ సైన్యం నీవేపు కూడా చూడకుండా ఇంకా అంత దూరంలోనే ఉండగా ఇలా పరిగెత్తిపోతాను అంటే ఇలా రణరంగంలో నుంచి పారిపోతే జనం చూసే నవ్వరటయ్యా. అనుది విజేంద్ర నందనునకు అమ్మనుజేంద్ర తను దుడు ఇట్లను. ఇలా ఈ అర్జునుడు చెప్పగా ఆ మాటలు విన్నటువంటి ఉత్తరుడు అంటూ ఉన్నాడు, ఈ రాకుమారుడైన ఉత్తరుడు అంటూ ఉన్నాడు, వినుము తిగత్త వాహినులు విక్రమ సంపద సొంపు మీర గోదనముల బట్టిన అతి ఉగ్రత సైన్యములన్నీ అన్నియున్ కొని అటు ఓయగాక మనకుంబరి బాసట లేరు ఎవ్వరు. త్రిగత్త దేశాధిపతి అయినటువంటి సుశర్మ ఆయన సైన్యాలన్నీ కూడా మన దేశం మీద పడి మన రాజ్యం మీద పడి దక్షిణ గోగ్రహణం చేసినాయి. దక్షిణ వైపున ఉన్నటువంటి గోవులన్నింటినీ కూడా ముట్టడించినాయి. దాంతో మా తండ్రి అయినటువంటి విరాట్ మహారాజు నగరంలో ఉన్న సైన్యం అంతటిని కూడా వెంట పెట్టుకుని ఆ సుశర్మ మీద యుద్ధానికి పోయాడు. ఇప్పుడు నగరంలో మనకి సహాయంగా రావడానికి ఎవ్వరూ లేరు, మనకి సహాయంగా వచ్చేవాళ్ళు ఎవరూ లేరు. కొంటి దళపడి కురిసేన నొచ్చువాడనే నేను ఒంటరిగా ఈ కౌరవ సైన్యాన్ని ఎదిరించగలనా, కొంటి దళపడి కురిసేన నొచ్చువాడనే ఇదేటికి విడమాటలిట్టులాడ వారు గనక ముందర జేలు తేరు తోలుకొని రయంబున పురికి అరగుటయు నీతి. ఓ బ్రహ్మలా, ఎందుకయ్యా ఈ తెలివి తక్కువ మాటలని? వాళ్లు మనని చూడటానికి ముందే మన రథాన్ని వెనక్కి తిప్పుకుని కంచి పారిపోదాం, ఇదే మనకి తెలిసినటువంటి నీతి, ఇదే రాజనీతి అని చెప్తూ ఉన్నాడు. చేతైతే యుద్ధం చేయటం, లేకపోతే సంధి చేసుకోవటం, ఇది యుద్ధనీతి. కాని ఇప్పుడు ఈ ఉత్తర కుమారుడి దృష్టిలో సైన్యాన్ని చూస్తూనే పారిపోవటం అనేది ఒక గొప్పదైనటువంటి నీతి. ఈ నీతిని కనిపెట్టాడు ఈ ఉత్తర కుమారుడు. తన యొక్క భయాన్ని కప్పిపుచ్చుకొని దాన్ని సమర్థించుకోవాలి అని అతడు ఈ విషయాన్ని బృహన్నలతో చెబుతూ ఉన్నాడు. ఇదే నీతయ్యా అని చెబుతూ ఉన్నాడు. వారు గనక ముందర తేరు తోలుకొని రయంబున పొరికి అరగుటయు నీతి. వాళ్ళు చూడకముందే మనం ఇక్కడి నుంచి పారిపోదామయ్యా, ఇదే నీతి అన్నాడు. అని ఆ మాటలు విన్నటువంటి అర్జునుడు ఆ బృహన్నల ఇప్పుడు ఉత్తర కుమారుడితో వెగడంది ఇట్లు పలుకదనగునే, ఓ రాకుమారా, శత్రువులంతా కూడా ఆనందించేట్టుగా బెదిరిపోయి ఈ రకంగా నువ్వు మాట్లాడచ్చా? వెడగొంది ఇట్లు పనుకదనగునే పగతురు ప్రబోధమందగా. శత్రువులంతా ఈ మాటలు వింటే చాలా ఆనందిస్తారయ్యా. పశునందిగా విడిచి పురజనులు తెగడంగా మగిడిపోక దీనత కాదే. మన యొక్క రాజ్యంలో ఉన్నటువంటి అంతమంది ఆ పురజనులంతా కూడా తిట్టుకునే విధంగా ఈ ఆవులన్నింటినీ కూడా వాటి మానాన్న వాటిని వదిలిపెట్టేసి మనం ఇక్కడి నుంచి తిరిగి వెళ్లిపోవటం అనేది పిరికితనం అని అనిపించటం లేదా నీకు? అంతేకాదయ్యా, నన్ను సైరంధ్రి గడంగి పేర్కొనియే. సైరంధ్రి నాకు ఈ విషయాన్ని పూర్తిగా చెప్పింది, ఇక్కడ కౌరవులంతా కూడా యుద్ధానికి వచ్చారు అనే విషయం చెప్పింది.
अलागे ना विषयानी नीक विवर नम शरीरं दिगड़ंगि पेर्कोनिये ना विषयमंता నీకు పూర్తిగా చెప్పింది. నువ్వేమో సారథి లేడు అని బాధపడుతూ ఉన్నావు. అప్పుడు నా గురించి చెప్పింది నీకు. దానం బింపుమై పిలిచి తోదని తోక్కొని తెచ్చితివీవు. బంటుతనము అట్లుగ్గించి పోరాలి దీవనలిచ్చన్ తుదిబోయి కౌరవుల గోవర్గంబు గుంపు వదాగని ఏగ్రమరిత్తవోదునే భయోత్కంపంబునికేటికిన్. ఆవిడ చెప్పిన దాన్ని విని, ఆ శైలేంద్ర చెప్పినటువంటి మాటలు విని నువ్వు నన్ను చాలా మర్యాదగా పిలిచి నువ్వు తోడుగా తెచ్చుకున్నావు. మనం బయలుదేరే వేళ ఊళ్ళో ఉన్నటువంటి జనమంతా కూడా నీ పరాక్రమాన్ని ప్రశంసించి దీవించి పంపించారు. ఇప్పుడు ఇక్కడి దాకా వచ్చాం. ఇప్పుడు శత్రువులైనటువంటి కౌరవులకి ఆ ఆవుల మందల్ని వదిలిపెట్టేసి మనం ఊర్చనే వెనక్కి తిరిగి వెళ్లిపోతామా? నేను మాత్రం అలా చేయను. వాళ్ళందరూ మన దీవించి పంపించారు. మన మీద బోరుడు ఆశలు పెట్టుకుని ఈ గోసంపదను తిప్పి తీసుకొస్తాము అని వాళ్ళంతా కూడా భావించి మనల్ని పంపించారయ్యా. అటువంటి సమయంలో ఆవుల్ని కౌరవులకు వదిలిపెట్టేసి నేను ఇంటికి తిరిగి వస్తాననుకుంటున్నావా? నేను అట్లా ఏమీ రాను. నేనుండగా నువ్వు భయపడద్దు, నీకు భయం వద్దు. భయోత్కంపంబు నీకేటికి, నీకెందుకు అయ్యా భయం, నేనున్నాను కదా. నువ్వు ఏమాత్రము కూడా భయపడద్దు. చిత్తవృత్తి యొక్కింతుక చిక్కబట్టు ఇప్పుడు కౌరవ సైనికులెల్లదూచి వెరుగుపడ వేగమును లావు వెరవు మెరయ గదుపు పెట్టించి పోదము గ్రహ్మరంగా. నీ మనస్సుని కొద్దిగా అదుపులో పెట్టుకో. కౌరవ సైన్యం అంతా కూడా బెదిరిపోయే విధంగా వేగాన్ని బలాన్ని ఉపాయాన్ని చూపించి మన ఆవుల్ని విడిపించుకుని మనం ఇక్కడి నుంచి వెంటనే తిరిగి ఇంటికి వెళ్ళిపోదామయ్యా అన్నాడు. అలా అంటూనే ఈ రథాన్ని ముందుకు తోలుతూ ఉన్నాడు అర్జునుడు. ఇలా అర్జునుడు ఈ రథాన్ని ముందుకు తోలుకుపోతూ ఉంటే ఉత్తర కుమారుడు యొక్క ముఖమంతా కూడా వెలవెలబోతూ ఉన్నది, మనస్సు తలడిల్లిపోతూ ఉన్నది. అటువంటి భయంలో ఇప్పుడు చెబుతూ ఉన్నాడు. దవ్వుల విరిగిన పౌరు పౌరులు నవ్వుదురటే. దూరాన్నించే వెనక్కి తిరిగిపోతే నగరంలో పౌరులంతా కూడా నవ్వుతారా? నవ్వితే నవ్వనివయ్యా. దవ్వుల విరిగిన పౌరులు నవ్వుదురటే మేలు మేలు. బాగుందయ్యా నువ్వు చెప్పేది. నన్ను ఆగకు, నన్ను ఆపద్దు. నీ కొవ్వరుగదేని తలపడుము ఇవ్విధి దనితేని అనుతూ నెత్తిన భీతిన్. నీ ఒళ్ళు పొగరుగా ఉంటే నువ్వు వెళ్ళి వాళ్లతో యుద్ధం చేయవయ్యా. నీ కొవ్వరుగదేని, నీ పొగరు గనక అణగకపోయినట్లయితే, నీకు పొగరుగా ఉంటే నువ్వు వెళ్ళి వాళ్లతో తలపడు, వాళ్లతో యుద్ధం చేయి. నువ్వు ఎట్లా దస్తే నాకెందుకు? నువ్వు ఏమైపోయినా నాకేం పర్వాలేదు. నీ ఇష్టం వచ్చినా నువ్వు చేసుకో, నేను మాత్రం రాను. శరములు శరాసనమును అయ్యరథముపై డిగ్గ విడిచి అతి రహస్యమునన్ శరణికి లంఘించి విషం పురి దశకు లజ్జ వీటి పోవంబారిన్. ధనస్సు బాణాలు మిగిలినటువంటి ఆయుధాలు అన్ని కూడా రథంలో వదిలిపెట్టేశాడు. ఒక్కసారిగా రథం నుంచి నాలుగే దూకేశాడు. సిగ్గు లజ్జ మానము అభిమానం ఇవన్నీ వదిలిపెట్టేశాడు. తన యొక్క పట్టణం వైపు పరుగులు తీస్తూ ఉన్నాడు. శరములు శరాసనమును అయ్యరథముపై డిగ్గ విడిచి అతి రభసమునన్ శరణికి లంఘించి
వెసన్ పురిజసకును లజ్జ వీటి పోవంబారెన్ సిగ్గు వదిలిపెట్టేసి నిర్లజ్జగా అలా వాళ్ళ యొక్క ఆ నగరం వైపుకి పరుగులు పెడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే ఉత్తరుడు ఈ రథాన్ని వదిలిపెట్టేసి రథంలో నుంచి బయటికి దూకి పరుగులు పెడుతూ ఉన్నాడో ఆ క్షణంలోనే అర్జునుడు మనస్సులో ఏవగించుకుంటూ ఉన్నాడు. తన చేతిలో ఉన్నటువంటి ఆ పద్యాలన్నీ కూడా నొగలకు కట్టేశాడు. తాను కూడా రథం నుంచి దిగేశాడు. ఉత్తరుడు వెంటబడ్డాడు. ఇక్కడ చూడండి, ఈ రణభూమిలో ముందు ఉత్తరుడు, వెనకాల అర్జునుడు, వీళ్ళిద్దరూ కూడా పరుగు పందేలు మొదలుపెట్టారన్నమాట. ఉత్తరుడు పారిపోతూ ఉన్నాడు, అతన్ని పట్టుకోవడానికి వెనకాల పడ్డాడు అర్జునుడు, పరుగులు తీస్తూ ఉన్నాడు. ఆ సమయంలో అర్జునుడి యొక్క పొడవైనటువంటి ఈ వెంట్రుకలు, అతను కట్టుకున్నటువంటి పంచ, ఎరుపు రంగులో ఉన్నటువంటి పంచ, దరీ పంచ, దాని యొక్క అంచులన్నీ కూడా రెపరెపలాడుతూ ఉన్నాయి. అవన్నీ గమనించారు ఈ కురుసేనలో ఉన్నటువంటి పెద్దవాళ్ళందరూ కూడా. కొంతమంది ఆ కౌరవ సేనలో ఉన్నటువంటి వాళ్ళు తెలియనటువంటి వాళ్ళు వెనకాల పరిగెడుతూ ఉన్నది అర్జునుడు అనే విషయం తెలుసుకోలేక అవహేళన చేస్తూ అతడి యొక్క వికారమైనటువంటి రూపుని అలా చూస్తూ ఉండిపోయారు. తెలిసినటువంటి వాళ్ళు మాత్రం ఆ రూపంలో ఉన్నటువంటి అందాన్ని, ఆజాను బాహువులు ఇవన్నీ చూస్తూ ఉన్నారు. వీరుల యొక్క సామర్థ్యము అనేది అతడిలో కనిపిస్తూ ఉన్నది. ఆ నడకలో ఒక రకమైనటువంటి గాంభీర్యము అనేది కనిపిస్తూ ఉన్నది. ఇవన్నీ చూసి ఇతడెవరయ్యా, మహావీరుళ్లాగా ఉన్నాడు, ముందు పరిగెడుతూ ఉన్నటువంటి వాడు భయంతో పరిగెడుతున్నాడు, వెనకాల పరిగెడుతూ ఉన్నవాడు మహావీరుడిలాగా ఉన్నాడు, ఇతడేం సామాన్యుడిలాగా లేడు, ఒకవేళ ఇతడేమైనా అర్జునుడా, బాహువుల చాయుయున్ గమన భంగిమయు అర్జునునట్లు దీన సందేహము లేదు, ఇతండు తన తేజము దాటగా మత్స్య భూమి మృద్గేహమునందు పేడియన కీర్పడియుండెనుకో కాక ఈ కురువ్యూహముతోడి కయ్యమునకు ఒకరుండు ఇట్లు వచ్చునే. ఆ చేతులు తూరు, ఆ నడక, ఇవన్నీ చూస్తూ ఉంటే సాక్షాత్తు అర్జునుడే అనిపిస్తోందయ్యా, ఏ మాత్రం కూడా సందేహం లేదు, ఇతడు అర్జునుడే. తన యొక్క ఉనికిని మరుగుపరచడం కోసం విరాట్ మహారాజు యొక్క కొలువులో పేడివాడిగా ఇంతకాలము ఉన్నట్టున్నాడు. అలా కాకపోతే కాక ఈ కురువ్యూహముతోడి కయ్యమునకు ఉండొకరుండు ఇట్లు వచ్చునే, అది కూడా ఇటులు ఒంటి వచ్చునే. కౌరవులతో యుద్ధం చేయడం కోసమని ఒంటరిగా ఇంకెవడూ కూడా రాడు, కాబట్టి వచ్చినటువంటి వాడు ఖచ్చితంగా అర్జునుడే అని వాళ్ళంతా కూడా ఊహిస్తూ ఉన్నారు. విరటుడు దక్షిణంబునకు వీరుల సారథులన్ నియాజికై పురిగలవాని నల్లగొనిపోయిన పొండులులేమి చేసి ఉత్తరుడిటు వచ్చుచుండే హరదంబు తగం గడపంగ ఎవ్వరున్ దొరకొనకున్న దానను ఇతని తోడ్కొని వచ్చిన వాడు చూడగన్. మనం నిశ్చయంగా ఆలోచించినట్లయితే దక్షిణ భూగ్రహణం జరిగినప్పుడు విరాట్ మహారాజు యుద్ధానికి వెళ్ళాడు. అలా వెడుతూ ఉన్నటువంటి సమయంలో నగరంలో ఉన్నటువంటి వీరులు సారథులు అందరినీ కలిపి మొత్తంగా తీసుకెళ్లిపోయాడు. యుద్ధం చేయటానికి గాని రథం తోడటానికి గాని ఇంకా ఎవ్వరూ కూడా లేరు నగరంలో. దాంతో ఉత్తర కుమారుడు ఇప్పుడు యుద్ధానికి వస్తూ సారథిగా ఎవ్వరూ దొరక్కపోవటంతో
ఇదిగో ఇతన్ని సారథిగా తెచ్చుకొని ఉంటాడు. ఆ ఉత్తర కుమారుడు చిన్నవాడయ్యా, అతడు బాలుడు. ఏదో కౌరవ సైన్యం ఆవుల్ని పట్టుకుపోతోంది అని వినంగానే చిన్నవాడు కాబట్టి వెనక ముందు ఏమాత్రం ఆలోచించకుండా కేవలం గర్వంతో తాను ఒక్కడే పరిగెత్తుకుంటూ వచ్చేశాడు. ఇదిగో ఈ సారథిని తీసుకుని వచ్చేశాడు. కానీ తీరా ఇక్కడికి వచ్చేటప్పటికీ ఈ కౌరవ సైన్యాన్ని చూసి బెదిరిపోయి పరుగులు తీస్తూ ఉన్నాడు. ఇతడికి పరాక్రమం గాని శక్తి గాని ఇవి ఏమీ కూడా ఏమీ తెలియవు అని వాళ్ళు అనుకుంటున్నారు. అయితే ఇక్కడ తెలిసిన వాళ్ళు మాత్రం ఇదిగో ఈ బాలుడు ఇలా వచ్చేశాడు, ఈ బృహన్నల్ని వెంట పెట్టుకొచ్చాడు, అయితే బృహన్నల యొక్క శక్తి పరాక్రమం అనేవి ఈ బాలుడైనటువంటి ఉత్తర కుమారుడికి ఏమాత్రం కూడా తెలియవు అని వాళ్ళు భావన చేస్తూ ఉన్నారు. పేడివాడిని వెంట పెట్టుకొచ్చాడు అని తెలియని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. అర్జునుడిని వెంట పెట్టుకుని వచ్చాడు అని తెలిసిన వాళ్ళంతా కూడా భావన చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ ఇలా భావన చేస్తూ ఉండగా అర్జునుడు పరుగు పరుగున వెళ్లిపోయాడు. అతడికి ఎంతో దూరంలో లేడు ఈ ఉత్తరుడు. వెంటనే వెళ్లి ఒక్కసారిగా అతన్ని పట్టుకున్నాడు. అయితే ఇక్కడ ఒక్క విషయాన్ని చూడండి, సంస్కృత భారతంలో కనుక అయినట్లయితే వెనక నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి అర్జునుడు ఉత్తర కుమారుడు యొక్క జుట్టు పట్టుకున్నాడు అన్నాడు వ్యాస మహర్షి. కానీ తెలుగులో అలా అలా వెనకాల నుంచి ఈ రాకుమారుణ్ణి పట్టుకున్నాడు అని మాత్రమే రాశాడు. అంటే రాకుమారుడు యొక్క జుట్టు పట్టుకోవడం అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, అది ఉచితంగా ఉండదు అనే భావనతోనే ఇలా ఇక్కడ రాయడం జరిగింది. సరే, ఎప్పుడైతే ఈ అర్జునుడు వెనకాల నుంచి వచ్చి పట్టుకున్నాడో అప్పుడు ఉత్తర కుమారుడి యొక్క మొహం కాస్త తెల్లబోయింది, నోరంతా కూడా భయంతో ఎండిపోయింది, ఒళ్ళంతా చల్లబడిపోయింది, ముచ్చమట్లు మోస్తూ ఉన్నాయి, కాళ్ళు చేతులు గడగడా ఉణుకుతూ ఉన్నాయి, గుండె తెరదడా కొట్టుకుంటూ ఉన్నది, దిగాలు పడినటువంటి చూపులతో ఎదురుకుండా ఉన్నటువంటి అర్జునుడి యొక్క మొహాన్ని కింద నుంచి పైకి చూశాడు. దుఃఖం పెళ్లివికి వస్తూ ఉన్నది, మాటలు తడబడుతూ ఉన్నాయి, ఏడుస్తూ ఉన్నాడు. విడిచిపెట్టమని అర్జునుడిని దీనాతిదీనంగా వేడుకుంటూ ఉన్నాడు. ఈ రాకుమారుడి యొక్క మాటల్లో దిగులు అనేది బాగా కనిపిస్తూ ఉన్నది. ఇప్పుడు ఈ ఉత్తరుడు అర్జునుడితో అంటూ ఉన్నాడు, ఓ బృహన్నల, నగరానికి వెడుతూనే నీకు 100 బంగారు నాణేలు ఇప్పిస్తానయ్యా, మంచి గుర్రాలు కట్టినటువంటి ఒక రథాన్ని కూడా ఇస్తానయ్యా, వజ్రాలు వైడూర్యాలు ఇవన్నీ కూడా నీకు కానుకగా ఇస్తాను, 10 ఏనుగులు కూడా ఇస్తాను నీకు, అంతేకాదు బృహన్నల నన్ను వదిలిపెట్టు, 1 గ్రామాన్ని కూడా నీకు ఇప్పిస్తాను, నన్ను వదిలిపెట్టవలసింది అని వేడుకుంటూ ఉన్నాడు. ఇంకా అంటున్నాడు, నాతోడి ప్రేమముడి కరుణాతురమై ఎదురు చూసి అంబకు చేత ప్రీతిందని ఆమె బొడచూతున్ పోనీ గదే విశుద్ధ చరిత. ఓ బృహన్నల, నా మీద అత్యంతమైనటువంటి ప్రేమతో దిగులు పెట్టుకుంటుందయ్యా మా అమ్మ, నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది, ఆవిడికి సంతోషం కలిగేటట్లుగా నేను పెడతాను, ఆవిడికి సంతోషాన్ని కలిగిస్తాను, నన్ను పోనివయ్యా బాబు, నన్ను ఇంటికి పోని. నాతోడి ప్రేమం నాతోటి ప్రేముడింగడు ఆతురయ్యి ఎదురు చూచు అంబకు చేత ప్రీతిగా జని ఆమె బొడచూతున్ పోనీ గదే విశుద్ధ చరిత. నా తల్లికి సంతోషం కలిగిస్తాను, నన్ను వదిలిపెట్టవలసిందే అని మతిమాలతో ఉన్నాడు. తనకు భయంగా ఉంది అని చెప్పాడు.
పురాణాలు ఒప్పుకోవాలి. తన మీద ప్రేమతో తన కోసం దిగులు పడుతూ ఉన్నటువంటి తల్లికి సంతోషాన్ని కలిగించాలి అనే విషయం చెప్తే ఇప్పుడన్నా సరే ఏమన్నా ఈ పురాణాలు వదిలిపెడతాడేమో అని ఓ నమ్మకం. ఇదంతా కూడా అతని యొక్క అమాయకత్వం, చిన్నపిల్లవాడి మనస్తత్వం ఇది. నా మీద కాకపోతే కనీసం మా అమ్మ మీదన్నా గౌరవంతో నన్ను వదిలిపెట్టేస్తాడేమో అని ఆశ. ఇప్పుడు ఈ ఉత్తరుడి యొక్క తల్లి అంటే రాణి కదా, కాబట్టి మా అమ్మకి సంతోషం కలిగించాలి అంటే రాణిగారికి సంతోషం కలిగిస్తాను అనే మాట చెప్పినట్లయితే ఈ బృహన్నల కొద్దిగా అన్నా వింటాడేమో అనే ఆశతో ఈ మాట చెప్తూ ఉన్నాడు. నాతోటి ప్రేముడింగడు ఆతురయ్య ఎదురు చూచు అంబకు చేత ప్రీతిని చేత ప్రీతి గదని ఆయమ బొడచూతున్ పోనీగదే విశుద్ధ చరిత్ర. నన్ను పోనివయ్యా, మా అమ్మకన్నా నేను సంతోషం కలిగించాలి, మా అమ్మకి సంతోషం కలిగించాలి కాబట్టి నన్ను వదిలిపెట్టు అని అంటూ ఉన్నాడు. అంటే నా కోసం కాదు మా అమ్మ కోసం నన్ను వదిలిపెట్టు అని చెప్తున్నాడు అన్నమాట. ఇలా అంటే అన్నా వదిలిపెడతాడేమో అని ఇతడి యొక్క భావన.